హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా అందరికి నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. ఇది చెరువు చేపలతోనే చేశాను ఫ్రెండ్స్. మా ఊరి పక్కన చెరువులో పట్టిని ఫ్రెష్ అయిన చేపలు ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ముందుగా చింతపండు కొంచెం ఎక్కువ తీసుకునేసి ఈ విధంగా విడదీసి బౌల్లో వేసుకునేసి నీళ్లు పోసి ఒక 10-15 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకుందాం. చూడండి, చేపలు చాలా ఫ్రెష్ అయినవి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకునేసి బాండి పెట్టుకునేసి అందులో నూనె వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నూనె కాస్త వేడెక్కనిచ్చి ఆవాలు, జీలకర్ర చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటిని కాస్త అలా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలని వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు, అది కూడా మంచిది, వాసన వచ్చేదైతే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు దాన్ని కాస్త అలా అనుకునేసి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఈ విధంగా అనుకుంటే ఏంటంటే ఈ ఎర్రగడ్డలు ఇవన్నీ తొందరగా చూడండి ఈ విధంగా అవుతాయి అన్నట్టు. అందు గురించి అనేసి ఈ టైంలో పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంగ వేసా అన్నట్టు. ఇంగ ఏంటంటే ఉసికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మాత్రం పచ్చి వాసన రాకుండా బాగా వేగనింపాలి. ఇప్పుడు టమోటాలని సన్నగా పొడవుగా తరుక్కుని ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే తొందరగా ఇవి కూలబడతాయి అన్నట్టు, మెత్తబడిపోతాయి అన్నట్టు టమోటాలు. అందు గురించి అని ఈ విధంగా ఈలోపు మనం చింతపండుని రెడీ చేసి పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం టమాటాలు. చూడండి, ఏదమ్మ ఇలా అయిపోయినాయి అన్నట్టు. టమాటాలు కానీ ఎర్రగడ్డలు కానీ అన్నీ కొడతాం. ఇప్పుడు మనం స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకుందాం. కారం కొంచెం ఈ నేసుకోరలో ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు తగ్గించుకోవాలన్నా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది మానవాసం రాకుండా బాగా నీట్గా అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది వేగాక ఇప్పుడు చింతపండు నీళ్లు అందులో పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నీళ్ళు ఏంటంటే ఎంత అవసరమో అన్నీ ఈ చింతపండు ద్వారానే కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా, దీని ద్వారానే మనం నీళ్లు పోసుకోవచ్చు. ఒకటికి రెండు సార్లు ఆ చింతపండుని పిసికి అందులో రసాన్ని తీసుకోవచ్చు అన్నట్టు. ఈ చింతపండు ఎక్కువ వేసిన దానికి కారణంగా ఏంటంటే ఇది 2-3 రోజులు ఎక్కువ స్టాక్ ఉండేటందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం అన్నట్టు. చూడండి ఈ విధంగా. కానీ చేపలు అన్నింటిలో కల్లా చెరువు చేప చాలా మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే అందులో చెరువులో ఉండే మడ్డి అవన్నీ ఇది తిని మంచి రుచి వస్తుంది అన్నట్టు. సముద్రం చేప కన్నా కూడా చెరువు చేపకి రుచి ఎక్కువ. అది దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. ఓకేనా, మంచి ఫ్రెష్ అని తెచ్చుకోవాలా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మామిడికాయ ముక్కలు కొడక అందులో వేసుకుందాం. మామిడికాయ ముక్కలు పుల్ల పుల్లగా ఇది తింటుంటే ఏమన్నా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఉడికేలోపు ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకునేసి మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని కాస్త అలా ఎరడాలుగా వేయించుకోవాలి. ఇవి కాస్త ఇలా ఎరడాలుగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చూడండి మళ్ళీ మాడకూడదు, స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న వాటిని అదే వేడి మీద రోల్ శుభ్రం చేసుకునేసి రోట్లో వేసుకునేసి, ఓకేనా ఫ్రెండ్స్, వీటిని ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. అది వేడి మీద అయితేనే తొందరగా పొడవదు, చల్లబడిందంటే మాత్రం పొడి తొందరగా కావాలన్నట్టు. చూడండి ఎంత మెత్తగా, ఎంత మెత్తగా మెరిగిపోతుంది. ఈ విధంగా అయినాక దాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సరిపోద్ది అన్నట్టు. కొరకు మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్ ఈ టైప్లో చేసుకున్నట్టు. చూడండి, ఈలోపు మన పులుసు చిక్కబడింది, ముక్క కొడక రెడీ అయిపోయింది, మామిడి ముక్కలు కొడక సూపర్గా ఒకే అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ పొడిని, ఇప్పుడు దంచుకున్న పొడిని ఈ విధంగా మీదకించి చల్లుకునేసి, ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత కొత్తిమీర దాన్ని కూడా నీట్గా రెడీ చేసుకునేసి, ఇసుక లేకుండా మంచిగా కడుక్కునేసి దాన్ని కూడా అలా వేసుకునేసి, కాస్తలా అనేసుకునేసి ఈ విధంగా తిప్పుకునేసి గింట పెట్టి కలవకూడదు. కాకపోతే మూత పెట్టాలా, ఒక నిమిషం అలా దమ్మన ఇవ్వాలి. అప్పుడేం వద్దంటే ఈ మసాలాలు ఇవన్నీ కూడా కూరలోకి ఇనుకుతాయి అన్నట్టు. స్మెల్ ఇప్పుడు మూత తీస్తే వస్తుంది ఫ్రెండ్స్, ఏమన్నా ఉంటుంది అంత బాగుంటుంది. చూడండి చేప ముక్క కూడా సూపర్గా ఉడికింది అన్నట్టు. అలా అనగానే ఇలా ఆగిరిపోద్దాను. అయితే మాత్రం ఈ చేప మాత్రం భలే
మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. తింటుంటే మాత్రం రుచి మాత్రం ఏమన్నా ఉంటుంది ఫ్రెండ్స్, అలా ఉంటుంది అన్నట్టు ఈ చేప. ఓకేనా, దీన్ని మాత్రం ఎక్కడ దొరికినా కూడా ఎవ్వరు మిస్ కావద్దు ఫ్రెండ్స్. చూడండి ఎంత అంటే అంత మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లోళ్ళకైతే ఒక్కసారి తినిపించామంటే మళ్ళా మళ్ళీ ఇవే కావాలంట, అంత బాగుంటాయి అన్నట్టు ఈ చేపలు. ఓకేనా, ఎవ్వరు కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ.